అక్కడితో మాట్లాడి కేసీఆర్ ఇట్లా పార్టీ పెట్టిండు. శ్రీకర్ పదవి విజయం పోతుంది కదా సార్, పార్టీ ఆయన అప్పుడే తెచ్చిండు సార్. ఇంతమంది చనిపోతే శ్రీకాంత్ చార్జ్ తలుచుకోలేదా? మనం ముందరాబాద్ లో లాఠీ చార్జ్ పెడతా అంటే దెబ్బలు కొట్టాను కొత్త కూడండి ఫైన్ రూపాయలు చేయాలి అక్కడే కదా సార్. అప్పుడు కేసీఆర్ కోర్టు ఎక్కడ కేసీఆర్ పీట ఎక్కడ సార్? మరి ఆవేశాలు అంటుంది ఆవేశంగా ఇక్కడ కొడుకులు అంటుంది. మరి కేసీఆర్ కొడుకును కేసీఆర్ పీట అమెరికాలో ఉన్నారు. మీరు మీడియాలో నేను చూసిన సార్, నన్ను మొన్న కస్టడీ ఉండుకున్నాను, ఫోటో దింపుకోవాలని ఇలా పనిష్ పెట్టుకుని మరీ వచ్చాను. అయితే అయితే నేను చూసిన కేసీఆర్ కొడుకు కేసీఆర్ పీట అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మీరు మొన్న మీడియాలో ఇది తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి అయితే వారసత్వం అని మీరు అన్నారు. వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు సార్, అన్నీ ఆ బాధ ఏంది, ఆ పెత్తనం ఏంది, అదేంది? మాకు ఈ నియోజకవర్గానికి ఈ ఈటల రాజేందర్ అన్న సారు అన్న మాకు దేవుడిచ్చిన వరం. మీకోసం తల నడుపుకోవాలనే సిద్ధమే భార్య ఎక్కడ గురించి ఆలోచించు ధర్నా ఏమంటే చెప్తాం, కానీ మీ నిర్ణయమే మా నిర్ణయం. మీ అంత అనుభవం మాకు లేదు, మీరు ఆవేశంతో మాట్లాడతాం, ఆగ్రహంతో మాట్లాడతాం, కానీ నువ్వు ఆలోచిస్తాను, నువ్వు ఆలోచించి ఏ నిర్ణయానికి సిద్ధమైనా మేము ఆ నిర్ణయానికి సిద్ధం. సార్ ఒక్కసారి